టైలరింగ్ లో ఎంత కష్టమైన టిప్ అయినా సరే ఈజీగా మనమే కుట్టుకునేటట్టు మన ఛానల్స్ లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజులు అందరూ కుడుతూనే ఉంటారు, కానీ బ్లౌజులు కుట్టే దాంట్లో కొన్ని కొన్ని తేడాలు అనేవి పోతూ ఉంటాయి. ఆ తేడాల గురించి చెప్పుకోవడమే మన ఛానల్ స్పెషాలిటీ అన్నమాట. ఛానల్ స్పెషల్ ఏంటి అంటే ప్రతి బ్లౌజ్లో కూడా చిన్న చిన్న టిప్స్, అసలు అవి జారిపోకుండా టైట్గా కాకుండా వెడల్పుగా కాకుండా చక్కగా ఉండేటట్టుగా బ్లౌజులలో అన్ని టిప్స్ కూడా చిన్న చిన్న నేను టిప్స్ తీసి మీకు 2 నిమిషాలు 3 నిమిషాలు లేదంటే కొంచెం పెద్దగా ఉంటే ఆ టిప్ అనేది 5 నిమిషాలు లేదంటే 10 నిమిషాలు తీసి పెడుతూ ఉంటాను. నా వాయిస్ కొంచెం ఈ వీడియోలో చిన్నగా ఉంటుంది, ఎందుకంటే నా హెల్త్ ప్రాబ్లం కొంచెం సరిగా సపోర్ట్ చేయలేదు. కొంచెం లైట్గా నాకు ఫీవర్ ఉంది కాబట్టి నేను కొద్ది గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. ఏమి అనుకోవద్దు, ఇది చక్కగా వినండి, మీరు 1-2 సార్లు విని బాగా పాటించండి, ఓకేనా? ఎందుకంటే ముందు మీరు అంటూ ఉంటారు ఏంటన్నా ఈరోజు మీ వాయిస్ చాలా డల్గా ఉందని, అందుకనే నేను ముందుగా చెప్తున్నాను, ఓకేనా? అయితే ఇప్పుడు ఈ చూడండి చక్కగా ఈ యొక్క నెక్ అనేది, ఇప్పుడు ఒక సిస్టర్ అడిగారు ఇలా ఉంటుంది, షోల్డర్ వచ్చేసి ఇక్కడ ఉంటే ముందు నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఎందుకు అలా ఉంటుంది అని ఒక సిస్టర్ అడిగారు. ఆ సిస్టర్కు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి కదా ఖచ్చితంగా, అందువల్ల ఈరోజు నేను సమాధానం చెప్తున్నాను. ఇది ఇలా ఎందుకు ఉంటుంది అంటే ఈ షోల్డర్ అనేది ఒక చిన్న చిన్న తప్పులు ఉంటాయి మనం చేసే వాటిలలో. అదేంటి అంటే ప్రతిసారి మీరు ఏం చేస్తూ ఉంటారు, ఇలా ముందుకొస్తుంది 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 అని దీన్ని పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఈ కప్పు పెంచితే ఉంటే ఈ కప్పు ఇలా ఆయన పైకి వస్తూ ఉంటుంది, ఇదిగో ఇలా వచ్చేసి ఈ షోల్డర్ అనేది ఇక్కడ ఉండకుండా ఇక్కడ ఉండిపోతూ ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఈ షోల్డర్ని మనం కరెక్ట్గా ఇలా ఇలా దించుకో, ఇలా ఉంది కదా ఇప్పుడు మనకి, ఇలా ఉన్న షోల్డర్ని కరెక్ట్గా ఇలా వచ్చేటట్టు చేసే టిప్స్ ఏమున్నాయంటే నేను కొన్ని చెప్తాను చూడండి. ఇలా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఆ షోల్డర్ ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ పెంచుకోవడం. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ అండి, ఒక నార్మల్ బ్లౌజ్కి చెప్పినట్టు చెప్తున్నాను, వినండి. ఇక్కడ షేప్ ఉందనుకోండి, ఈ ప్రిన్సెస్ కటింగ్ కాకుండా నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే అనుకోండి మీరు నేను చెప్పేది. ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ పెంచాలి, 1 ఇంచ్ పెంచాలి. ఎందుకంటే ఇక్కడ మనకు టైట్ పట్టేసి ముందు స్పేస్ లేక ఈ యొక్క బరువు అనేది చెస్ట్ భాగం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా గుంజకొచ్చి మనకేమవుతుందంటే ఈ షోల్డర్ అనేది ఇలా అవుతుంది. ఇలా అయినప్పుడు ఇక్కడ షోల్డర్ అనేది మనకేమవుతుందంటే పర్ఫెక్ట్గా అనిపించదు. అందువల్ల మనం ఏం చేయాలి, ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ని పెంచాలి. కింద వెనక పెంచుకుంటూ పోవడం వల్ల మనకి ఏం ప్రయోజనం ఉండదు, ముందు పెంచాలి. ముందు పెంచాలి, ప్లస్ సైడ్ కూడా వంకరగా జాయింట్ చేసుకోవాలి. ఇంకోటి కూడా ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ కూడా ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ కన్నా 1/2 ఇంచ్ లూజ్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్. ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ ఏంటి అంటే మన ఛానల్లో దొరుకుతుంటాయి. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. ఇది అర్థం కాకపోతే కటింగ్లో చూపిస్తాను, మళ్ళీ కామెంట్లో అడగండి.